గో బ్యాక్ టు నేచర్ అంటారు రూసు. రోజు రోజుకు సమాజంలో యాంత్రికీకరణ పెరగటంతో మనుషులంతా ప్రకృతికి దూరం అవుతున్నారు. అయితే దీనికి భిన్నంగా ప్రకృతిలో మమేకమై ప్రకృతితో సహజీవనం చేస్తూ తన వృత్తిని ప్రవృత్తికి అనుసంధానం చేసి ఈరోజు రమేష్ గౌడ్ గారు తన ఒక విభిన్నమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన మన మహబూబ్నగర్ జిల్లాలో అనేక ప్రాంతాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా కృష్ణా తీరం వెంబడి 270 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నదికి సంబంధించినటువంటి ఆనవాలను, నదికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇలా తాను భవిష్యత్తులో కూడా అనేక రకాలైనటువంటి యాత్రలను చేపట్టనున్నట్లు రమేష్ గౌడ్ గారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనిషి జీవితం అనేటటువంటిది రోజు రోజుకు మనిషి ప్రాకృతిక వ్యవస్థ నుంచి దూరం జరుగుతున్నాడని చెప్పేసి ఎప్పుడు కూడా ఆవేదన చెందుతుంటారు ఆయన. వాస్తవానికి మానవ జీవన పరిణామక్రమం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రకృతి నుంచి ఎలా దూరంగా వెళ్తుందనేటువంటి విషయాన్ని, అలాగే ఆయన ముందు ముందు చేయబోయేటటువంటి యాత్రల గురించి ఆయన అడిగి తెలుసుకుని ప్రయత్నించిద్దాం. సార్ నమస్కారం. ఒక విద్యావేత్తగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక యాత్రికుడిగా సమాజాన్ని నిత్య చైతన్య దీప్తులు అందిస్తున్నటువంటి మీరు, వాస్తవానికి మీ ప్రయాణం ప్రస్థానం ఎలా సాగింది సార్? వాస్తవంగా మేమంతా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వల్ల కనుక ప్రకృతితో దగ్గరగా ప్రకృతిని చూస్తూ ప్రకృతిలో జీవించినట్టు మనుషులుగా మేము ఎంత దూరం వచ్చి నగరానికి వచ్చి నగర జీవితానికి అలవాటైనప్పటికీ కూడా మా మూలాలన్నీ కూడా ఈ ప్రకృతిలో ప్రకృతికి మమేకమై ఉండడం వల్ల ఎక్కడున్నా కూడా దానివైపే మా అడుగులు, దానివైపే మేము నడుస్తూ ఉంటాం. దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలు కార్యాచరణ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరు కొల్లాపూర్ ప్రాంతం ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతం, అంటే కొల్లాపూర్ నుంచి నగరాల్లో స్థిరపడ్డ వాళ్ళంతా కూడా ఆ ప్రకృతి ప్రియురే కాదు, కానీ ప్రత్యేకంగా మీ జన్మస్థానం, మీ జన్మభూమి వైపు ఉన్నటువంటి ఆ ప్రాకృతిక వ్యవస్థ యొక్క ఆనవాళ్లను ఇప్పటికి కూడా భవిష్యత్ తరాలకు అందజేయాలనేటటువంటి జిజ్ఞాస మీలో ప్రత్యేకంగా ఎందుకు కలిగింది? వాస్తవంగా కొల్లాపూర్ ప్రాంతం చాలా అందమైన ప్రదేశం. అక్కడ కృష్ణానది కొండలు కావచ్చు, సోమశిల కావచ్చు, నల్లమల్ల అడవులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చాలా సహజమైనటువంటి జీవన విధానం అక్కడ ప్రదేశంలో ఉంటుంది. అంటే చాలా సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉండడం వల్ల ప్రజలు అక్కడంగా స్వచ్ఛంగా జీవించేటువంటి అవకాశం ఉంది. అక్కడ నుంచి మేము వచ్చిన నేపథ్యంలో మా అంతర్గతంగా ఉన్న లక్షణాలన్నీ కూడా అట్లే ముందుగా మా దైనందిక జీవితంలో భాగంగా మారే క్రమంలో ఇప్పుడు కృష్ణా తీరము అనేదే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశానికి జీవనాడి. అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఏ నాగరికతలైనా కూడా నదీ తీరాల్లోనే అయినాయి. అంటే మనము ఈజిప్టు నైలు నాగరికత అయినా, తర్వాత అమెజాన్ నాగరికత అయినా, తర్వాత మనకు ఉయాంగ్ అంటే యెల్లో రివర్ నాగరికత అయినా, మన భారతదేశం కూడా సింధు నాగరికత, అంటే మన దేశం యొక్క పేరు హిందుస్థాన్ అనే పేరు కూడా సింధు నదిపై, అంటే నది భౌగోళికమైన పేరు అది, అంటే జియోగ్రాఫికల్ నేమ్ పైనే మన దేశం ఉంది. అలా ఆ సింధు నాగరికత ప్రాంతంలో సింధు నది తీరంలో మనం నివసించిన కనుకనే మనల్ని హిందువులు అన్నారు. సింధు అనే పదాన్ని హిందువుగా మార్చి హిందువులు అన్నారు. ఇక్కడ మనం వచ్చే వరకు మన మూలాలన్నీ కూడా కృష్ణా తీరంలో ఉన్నాయి కనుక ఈ తీరాన్ని ఒకసారి మనం వెనకకి చదువుతూ ఉంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం జరుగుతుంది, ఏం పరిణామం చెందామనే దిశలో మన మూలాలు ఒకసారి వెతుక్కుంటే మన జీవన ప్రస్తావనలో ఈ పరిణామ క్రమాన్ని మనం కానీ ఒకవేళ పరిశీలిస్తే మనం సరైన మార్గంలో ఉన్నామా లేకుంటే వేరే మార్గంలో పోతున్నామా అనే ఒక అవగాహన మనకు ఏర్పడుతుంది. మూలాలు మర్చిపోయిన ఏ జాతికి కూడా భవిష్యత్తు ఉండదన్నమాట. ఆ క్రమంలోనే కృష్ణా తీర నాగరికత గురించి చదివే క్రమంలో నేను చిన్నప్పటి నుంచి ఒక కోరిక నాకు కృష్ణానది ఎప్పుడు దాడుతూ ఉండేటప్పుడు దీన్ని వెంబడి ఎప్పుడో ఒకప్పుడు ఈ తీరం అంతా కూడా తనివి తీర దీని అంట ఖాళీ బాటల్లో నడుస్తూ ప్రతి ప్రదేశాన్ని దీన్ని ఆవిష్కరించాలి, వెలుగులోకి తేవాలి, దీనికి ఉన్నటువంటి నిగూఢమైన చరిత్ర అంతా కూడా బయటికి తేవాలనే ఒక ఉద్దేశం నాకు ఎప్పుడో చిన్నప్పుడే నా ఊహ తెలిసినప్పుడే నాకు ఈ ప్రకృతి అంటే నాకు ఆసక్తి అని చెప్పి చెప్తున్నారు. అయితే యాత్రలు చేయాలనేటటువంటి తీవ్రమైనటువంటి ఆసక్తి ఆకాంక్ష ఎప్పుడు ప్రభవించింది సార్? యాత్రలు చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. యాత్రలు చేయాలనే కోరిక కాలినడకలు చేయాలనేదంటే మనకు ఇప్పుడు వాహనాలు లేనప్పుడు మొదట నడిచింది కాలిబాటలు కాలినడకలే కదా. ఒక ప్రదేశం నుంచి ఇప్పుడు చిన్నగా ఒక సంవత్సరం ఉన్న పిల్లగాడు కూడా, తల్లి ఒడిలో ఉన్న పిల్లగాడు కూడా ఇంటి ముందర ఎవరన్నా పోతుంటే చేతులు ఎత్తి నన్ను బయటకు తీసుకుపోయి అడుగుతాడు, తలుపు తీస్తే బయటకు పోతాడు వాడు. అవునా? తండ్రి బండిని ఎక్కించుకొని ఊళ్ళో తిప్పుతూనే వాడు సంతోషపడతాడు. ఒక మనిషి ఏంటంటే ఎప్పుడు కూడా కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొత్త దృశ్యాలను చూడాలని కోరుకుంటాడు. నిత్య నూతనంగా ఉండకుంటే జీవితం మీద విసుగు వస్తుంది మనిషికి. ఈరోజు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని ఆశలు సంపాదించినా
ఒకటే ప్రదేశంలో ఉండి ఒకే రకమైన జీవితాన్ని యాంత్రికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే జీవితమైన ఆసక్తి సంతోషాన్ని కోల్పోతారు. ఎప్పుడు కూడా కవులు కానీ మనుషులు కానీ ఎవరైనా గొప్పవాళ్ళు ఎలా ఋషులు ఉన్నారంటే కూడా వాళ్ళు అడవుల్లోకి ఈ జ్ఞానం ఎక్కడ ఉత్పత్తి అయిందంటే కూడా అడవులే. ప్రకృతిలోనే మనిషి యొక్క జ్ఞానం అనేది వికసిస్తుంది, జ్ఞాన కవాటాలు తెరుచుకుంటాయి, మనిషి ఎక్స్ప్లోర్ అయ్యేది ఎన్లైట్మెంట్ అనేది అంతా ప్రకృతిలోనే. ప్రకృతి సహజంగా ప్రకృతితోనే మనిషి యొక్క జీవితం ముడిపడి ఉంది. కనుకనే స్వచ్ఛత ప్రకృతిలోనే ఉంది, సత్యం ప్రకృతిలోనే ఉంది, అన్నీ కూడా ప్రకృతిలోనే ఉన్నాయన్నమాట. అంటే సార్, ఆదినారాయణ గారు ఆయన ప్రపంచ యాత్రికుడు, ఆయన ఒకటే భ్రమణకాంక్షలు ఒక మాట అంటారు, అసలు ఈ భూమిపైన ఉండే అన్నీ కూడా ఏవి విదేశాలు కావో అవి దూరంగా ఉన్న నా స్వదేశాలు అని చెప్పేసి అంటారు. అలాంటి మహనీయంతో మీ పరిచయం ఎలా జరిగింది? ఆదినారాయణ గారితో పరిచయాలు అంటే పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు, అతని ప్రస్తావన వచ్చినప్పుడు, అతని పుస్తకాలు అతని ప్రస్తావన గురించి తెలిసినప్పుడు, ఒక మనిషి నడుస్తూ ఆరుఖండాలు ప్రయాణం చేయడము, తన అనుభవాలన్నీ పుస్తకంలో రాయడము, ప్రకృతికి తల సహజంగా జీవించడము, ఆయన జీవితాన్నే ప్రయాణాలుగా మార్చుకున్న ప్రయాణాల ప్రవక్తగా అతను గుర్తించినప్పుడు, అతను నేను అతను వెతుక్కుంటూ అతని ఇంటికి వైజాగ్ వెళ్ళడము, అతనితో కలవడం, అతనితో కలుసుకొని యాత్రలు చేయడం, అతనితో ప్రభావితం కావడం వల్ల కొంత జీవితంలో ఆలోచనల దృక్పథంలో మార్పు రావడము, జీవన విధానంలో కొంత మార్పు రావడం వల్ల అతని సాహిత్యం, అతను చూసిన విషయాలని పుస్తకాలు కూడా చాలా అద్భుతమైన రచనలు, కొంతమంది అతని సంపర్కంలో కొంతమంది యాత్రికులతో పరిచయం కావడం వల్లనే అతని అంతటి ఇన్స్పిరేషన్లోనే మామనార్లో మామనార్ ట్రెక్కింగ్ క్లబ్ అని డాక్టర్ మస్తంరెడ్డి గారు మన ప్రేమ్ సార్ గారితో కలిసి కొంతమంది పెద్దల సహకారంతో మామనార్ ట్రెక్కింగ్ క్లబ్ పెట్టి ఎన్నో యాత్రలు మామనార్లో ట్రెక్కింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఖిల్లా గణపూర్ కావచ్చు, కోయిలకొండ కావచ్చు, పానగాలు కావచ్చు, బయన్నగుట్ట కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అనేక కొండల్లో నదుల్లో అందరితో కలిసి ఎన్నో యాత్రలు చేశాం మేము. మామనార్ ట్రెక్కింగ్ క్లబ్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాం, బైక్ యాత్రలు చేశాం. అంటే ప్రజలను ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి వీలైనంత ఎక్కువగా నగర జీవితం నుంచి, యాంత్రిక జీవితం నుంచి ప్రకృతికి సమీపంగా తీసుకొని పోయి ప్రకృతిలోని అందాలను ఆస్వాదించే విధంగా, దైనందిక ఒత్తిడులను అనారోగ్యాలన్నింటిని కూడా పిల్లలకు దూరం చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఈ క్రమంలోనే మా కాలనీలో కూడా సారికా వాకర్స్ క్లబ్ అని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని వందల ట్రెక్కింగ్లు, రకరకాల కార్యక్రమాల దగ్గర చిన్న చిన్న పిల్లలు, మహిళలు, పెద్దలు, ఉద్యోగస్తులందరినీ కూడా ఆల్మోస్ట్ ఈ ట్రెక్కింగ్ క్లబ్, ఈ వాకింగ్ క్లబ్ నుంచి అందరి మధ్యన స్నేహాలు, ప్రేమలన్నీ ఏర్పడ్డాయి. ఆ నాగరికతను మనం పరిశీలిస్తే హంపి లాంటి ప్రదేశాల్ని నికోలా కాంటే లాంటి వాళ్ళు ఏమంటారు, ఈ భూమిపైన ఏదైనా సుసంపన్నమైనటువంటి ప్రదేశం ఉంది అని చెప్పేసి అంటే లిప్త కాలం పాటు కూడా నా వేలు ఆ కాలాన్ని వ్యర్థం చేయకుండా నాకు వేలు హంపి విజయనగరాన్ని సూచిస్తుంది అంటారు. అంత వైభవోపేతమైనటువంటి సామ్రాజ్యాలు కూడా విలసిలేగేసి హంపి అంటే ఎప్పుడు మన 500 సంవత్సరాల కింద హంపి అనేది ఇప్పుడు బొమ్మని రాజుల తర్వాత ఇప్పుడైతే విచ్ఛిన్నమైనరు ఆ క్రమంలో అహ్మదాబాదు, బీదరు, గోల్కొండ, తర్వాత ఈ బీరారు, ఈ బీజాపూరు, తర్వాత హంపి అనే ఒక 500 సంవత్సరాల కింద చాలా బలమైన శ్రీకృష్ణ 500 సంవత్సరాల చరిత్రలో మహాజ్వలమైనటువంటి దశలు మనం శ్రీకృష్ణదేవరాయల యొక్క జీవితకాలంలో చూస్తాం. మనం శ్రీకృష్ణదేవరాయల కాలం ఆయన వయసు 40 ఏళ్ళే కానీ ఆయన బతికింది 40 ఏళ్ళు, ఆయన పరిపాలించింది ఓన్లీ 20 ఏళ్ళే. ఆయన జీవితం అంతా యుద్ధరంగంలోనే గడిపిండు. అంటే అంత గొప్ప సంపద అక్కడ. హంపి అనేది రెండో రోమ్గా విరాజిల్లింది. ప్రపంచం అంతా హంపికే వచ్చేవాళ్ళు. హంపి గురించి రాసినంత వర్ణన, హంపి గురించి చేసినంతటువంటి రచనలు ఏ రాజ్యం మీద లేవు, ఏ రాజ్యం మీద లేవు. శ్రీకృష్ణదేవరాయలు అంత గొప్ప అంటే ఆయన స్వతహాగా ఆయన రాజ్యమే అంత ఎరువులోకి ఎందుకు వచ్చిన స్వతహాగా సాహిత్య ప్రియుడు, యుద్ధరంగ నిపుణుడు ఆయన. తర్వాత ఆయన ప్రపంచక దృక్పథం ఉన్నాడు. ఆ కాలంలోనే పోర్చుగీస్ వాళ్ళని ఇన్వైట్ చేసిండు ఆయన నా రాజ్యంలోకి రండి అని. పోర్చుగీస్ వాళ్ళని ఇన్వైట్ చేసి ఆ గో వాళ్ళకి ఇచ్చేసి పోర్చుగీస్ వాళ్ళని ఇన్వైట్ చేసి తుపాకుల సైన్యాన్ని మెయింటైన్ చేసిండు ఆయన. అరేబియా సముద్రం పైన వాళ్ళకి హక్కులు ఇచ్చేసి వాళ్ళ యొక్క శాస్త్ర సాంకేతిక అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన ఎక్స్పర్ట్ మొత్తాన్ని ఇన్వైట్ చేసిండు ఆయన. ఆయన అద్భుతమైనటువంటి ఆయన పేరుకు హిందూ రాజు కానీ అందరినీ అన్ని రకాలటువంటి పండితులందరూ ఇన్వైట్ చేసిండు ఆయన. అంత గొప్ప రాజ్యము తుంగభద్ర తీరంలో ఆ సారవంతమైన నీళ్ళలో మనము హంపి నగరాన్ని మనం చూస్తాం. హంపి విజయనగర సామ్రాజ్యాన్ని ఒక 400 సంవత్సరాలు విరాజిల్ తను ఎక్కువ రోజులు ఉండలేకపోతే తర్వాత కూడా మొత్తం కొప్పగొల్లిపోతుంది మొత్తం కూడా. అదే సార్, ముఖ్యంగా మనం ప్రత్యేకంగా చూస్తే కనుక భారతదేశంలో మీరు అన్నట్టుగా చాలామంది యాత్రికులు, అంటే ప్రాపంచిక యాత్రికులు ఇప్పటికి కూడా వెలుగులోకి రావటం లేదు. ఆదినారాయణ లాంటి వాళ్ళు నిజంగా చాలా అద్భుతమైనటువంటి యాత్రికులు. వాళ్ళు ఆయన ఖాళీ నడకతో ప్రపంచాన్ని మొత్తం చుట్టేసిండు. అట్లాంటి వ్యక్తులతో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి?
అతని వ్యక్తులతో నేను అతను దూపోవడం అతనితో యాత్రలు చేశాను నేను అతని అతని స్ఫూర్తితోనే నేను కృష్ణా యాత్ర కూడా చేశాను 9 రోజులు మన ప్రాంతంలో తంగడి నుంచి శ్రీశైలం వరకు 270 కిలోమీటర్లు చేశాను ఆదినారాయణ గారు యాత్రలు ఎలాంటి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఒక మనిషి ఎంత శక్తివంతుడు మనిషి జీవితం ఆయన జీవితం అనేది మనిషి అనేవాడు ఒక ప్రదేశానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో ఒక సంస్కృతికో పరిమితమైన వాడు కాదు మనిషి అనేవాడు విశ్వమానవుడు విశ్వంలో ఉన్న మనుషులందరూ ఒకటే అనేది ఒక సోదరతత్వాన్ని ఆయన చాటిండు ఆయన యాత్రల ద్వారా ఆయన మాట్లాడలేదు అంత చేసిండు ఆయన అంత కూడా విశ్వమానవ స్వభావతత్వం ఓ చాలా అంటే ఆయన ఆయన ఆయనతో తిరగడం వల్ల మనం ఎంత అల్పంగా జీవిస్తున్నామో మన ఆలోచన పరిధి ఎంత సంకుచితంగా ఉంది మనిషి అనేవాడు ఎంత స్వచ్ఛంగా జీవించవచ్చు ఈ వ్యవహారిక జీవితంలో మనం ఎంత మలినమైపోతున్నామో మన మన యొక్క ఈ పోటీతత్వంలో ఎంత ఎంత అల్పమైన విషయాలకు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం కదా అనే విషయాన్ని జీవితంలో వాస్తవమైన జీవితం ఏంది మన జీవితం వాస్తవమైన జీవితం ఏదో తెలిసినప్పుడే కదా నీ డబ్బు నీ టైము నీ యొక్క అన్ని సామర్థ్యాలు దానికోసం వాడుకుంటాం అనే అవగాహన మనకి ఏర్పడుతుంది నృత్యం సార్ అంటే ఒక సాహసోపితమైన టాస్క్ కృష్ణ తీరాన యాత్ర చేయటం అనేది అది కాలిడడకన అంటే ఎందుకంటే రహదారులు ఉండవు మీకు అంటే మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు వీటన్నింటిని మీరు ఓవర్కమ్ చేసి 270 కిలోమీటర్లు కృష్ణా తీరంలో యాత్ర చేయటం అనేది ఎలా చూడాలి అసలు ఆ యాత్ర సందర్భంగా మీరు భద్రపరుచుకున్నటువంటి అనుభవాలు నా జీవితంలో అది నా కోసము నేను నేను చేసుకున్నటువంటి యాత్ర అది నా ప్రదేశం ఇది నేను పుట్టి పెరిగినటువంటి కృష్ణా నది నా పరిసరాలు తంగడి నుంచి నేను సోమశిల వరకు ప్రతి ఊరిని ప్రతి చారిత్రక ప్రదేశాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తంగడి తీసుకుంటే తంగడి గ్రామము అక్కడ సంగమేశ్వరం కావచ్చు అక్కడి నుంచి ముందుకొస్తే కృష్ణా గ్రామం కావచ్చు ముందుకొస్తే ముడుమాల్ 2-3 వేల సంవత్సరాల శిలా ఇక్కడ ఉన్నటువంటి 10,000 సంవత్సరాల బహుశా స్టోన్ హెంజ్ లాంటి అంటే లండన్ దగ్గర స్టోన్ హెంజ్ లాంటి నిర్మాణాలు మనం ముడుమాల దగ్గర చూస్తాం కోల్పూర్ సంస్థానం ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఈ బ్రిటన్ రాణి దగ్గర ఉన్నటువంటి డైమండ్ ఏదైతే ఉందో పోయినూరు డ్యామ్ అది కోల్పూర్ సంస్థానం నుంచే పోయిందంటారు ఒకప్పుడు మన మన కృష్ణా నది అంతా కూడా డైమండ్ కృష్ణ ఉజ్జయాలకు చాలా ప్రసిద్ధి మనకి ఎప్పుడైనా కొల్లూరు ప్రపంచంలో ఉన్న టాప్10 డైమండ్స్ అన్ని కూడా కృష్ణా తీరం నుంచే పోయినాయి కొంచెం ముందుకు పోతే మన కోల్పూర్ నుంచి ముందుకు పోతే జూరాల ఈర్లపల్లి అంటే వీర్లపల్లి అవన్నీ కూడా చారిత్రక ప్రదేశాలు జూరాలు దాటిన తర్వాత మనం గద్వాల పోతాం గద్వాల సంస్థానం అక్కడ నుంచి ముందుకు పోతే మనం ఇప్పుడు మనకు బీచ్పల్లి కానీ అదొక ప్రదేశము ముందర బీచ్పల్లి నుంచి అక్కడ నిజాంకొండ కావచ్చు చిన్నమారు పెద్దమారు అనే చాలా పురాతనమైనటువంటి అక్కడ మనకు ఇప్పటికి కూడా మనం పోతే అనేక సమాధులు మనకు కనపడతాయి అక్కడ నువ్వు ఒకసారి చిన్నమారు పెద్దమారు దాటిన తర్వాత ముందుకు పోతూ ఉంటే చిలపాడు నుంచి అద్భుతమైనటువంటి మనం ఎన్నో అంటే కృష్ణా నదీ తీరంలో మనం నడుస్తూ పోతూ ఉంటే బెక్కెం కావచ్చు మంచాలకట్ట కావచ్చు తర్వాత అమరగిరి కావచ్చు ఆ నది సమీపంలో నల్లమల్ల అడవుల్లో అనేకమైనటువంటి చారిత్రక రాజకీయ సాంస్కృతిక అనేక అనుభవాలు మనకు కనిపిస్తాయి అసలు ఎలాంటి చరిత్ర లేని అమెరికా లాంటి ఎలాంటి కల్చర్ లేని అమెరికా లాంటి దేశాలు కూడా ఏదో సిమెంట్ నిర్మాణాలు చేసి ఒక టూరిజం డెవలప్ చేసుకుని ఎంతమందిని ఆకర్షిస్తున్నారు కదా మన మాబ్నార్ జిల్లా అనేది ఎంత చారిత్రకమైన ప్రదేశము ఒకప్పుడు కృష్ణా తీరంలో బౌద్ధం ఎంతో విరాజిల్లింది ఇలా నువ్వు అల్వాల్పల్లి తీసుకున్నా నువ్వు నంది ఒడమాన్ తీసుకున్నా పూడూరు తీసుకున్నా గద్వాల దగ్గర ఇవన్నీ కూడా బౌద్ధ జైన ఆశ్రమాలన్నీ కూడా నువ్వు కృష్ణా తీరంలో నువ్వు పిల్లలమరి దగ్గర చూడండి అన్ని జైన విగ్రహాలు బౌద్ధ విగ్రహాలు మనకు కనపడతాయి అంటే వాస్తవంగా మనం నిజమైనటువంటి చారిత్రక ఆనవాలను మనం వెలుగులోకి తెచ్చి దాన్ని పర్యాటక ప్రదేశాలుగా మనం డెవలప్ చేసుకోగలితే ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు కావచ్చు చారిత్రక ప్రదేశాలు కావచ్చు ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు ఈకో టూరిజం కావచ్చు ఇప్పుడు టూరిజం అంటే మన దగ్గర ఏముందంటే సో జూడాల పోవాలి ఆడ కూర్చోవాలి ఇంత ఆడ ఉన్నటువంటి ప్రకృతిని మొత్తం నష్టం చేసి ఏదో కొంచెంసేపు తిని ఇటు రావడం తప్ప ఈ యాత్ర చేసేటప్పుడు నదికి సంబంధించినటువంటి నది ఎట్లాంటి సంక్షోభం ఎదుర్కొంటుంది అనేటటువంటి విషయాలు మీరు ఏ విషయాలు మీరు గమనించగలిగారు నేను వాస్తవంగా యాత్ర చేసే సమయంలో అదే నెల కిందట ఇక్కడ కృష్ణా పురస్కారాలు అనేవి కృష్ణా పురస్కారాలు మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఘనంగా జరిపింది 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృష్ణా నదిలో స్నానం చేసి వచ్చారు నేను యాత్ర చేస్తున్న క్రమంలో ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా పుష్కరాల లాంటి కార్యక్రమాలు ఉంటాయి ఏముంటాయంటే ఆ నదికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉన్న సంబంధాలు ఏంటివి ఆ జీవనానికి ఆ నది యొక్క కాంట్రిబ్యూషన్ ఏందనే విషయంలో ఒక చైతన్యం అంటే మా జీవించే విధానం వల్ల నదికి ఏమైనా నష్టం జరుగుతుందా నది అనేది సజీవంగానే ఉందా స్వచ్ఛంగానే ఉందా ఈ నది ఏమన్నా
नष्ट जो वेरीफाई के इवंट कार्यक्रम जो है वास्तव में एव्री इयर जो है कोई कोई देश कोई पंडल रूप में जो है मन दर वास्तव कृष्णा नदी परस्थित एंटे संवत्सर में केवल मूड नात्रे प्रवेशिस्तुदी मूड नात्रे प्रवेशिस्तुदी एपू कर्नाटक भारी वर्षा चुनाव महाराष्ट्र भारी वर्षा चुनाव अटे अटंट समय में मतमे मारत मन कृष्णा नदी तीरों में उ प्रजन अड़ते मुफ्ई नाब कूस्ते नदी को तक संवसम मत मारे संवस मतलब तागनी की संबंध लेकिन जीवन नदी नदीम तल्ली वाल नदे देवड़ गंगम तल बतिके इक पटल यानी इकड़ना चपल पटे वाली अंदर की नदे उपाधि नदी लेकिन इड़ेम इन भूगर्भ जला नदे कारण नाग नदी वारत अभी असहजंग एपड़ो उधृत पड़न तप नदी एपड़ता अंतरिपो नदी पड़ते मन मानव कार्यक्रम वाल नदी अंत अंतरी रूम मूर्ण ने पारे परमितो इकड़ मावनाड जिला उम्मीद मावनाड जिले मोतम भूगर्भ जला मोतम अड़गंट पैना इदंत नलब मुफ्ई नलब संवस जगह मार्ग भूगर्भ जला अंतरी मन बावल एंडना चरवल मोतम एंड मन बोर् बावल चरवल मोतम एंड अब आ क्रम में मैंने बोर्ल स्टार्ट 100 फीट 200 फीट 300 फीट 500 फीट इला मावना बावल इट कोई कालवल पोटे मन को मन मना चाल मंदिर मोन वरकू अवी अंतरी भूगर्भ जला अड़गंट पैना व्यवसाय अंत 90% व्यवसाय आधारित जिला क्यवसाय मोतम कुंगिप जिला मोतम आलमोस्ट सगम 70% जिला मोतम वलसल पे अंत जीवन व्यवस्था नदी ने यह रकम नष्ट भावित सर अध्ययन नदी अंटे मन मावनाड जिले उम्मीद मावनाड जिले कृष्णा नदी ने कृष्णा नदी पश्चिम कनम पुटे तूर्प कनम की एंटर बंगाखात में कल एत पश्चिम कलम पुड़ती अगर महाराष्ट्र में पुटे कर्नाटक मत प्रवेश चला व्यय का मैदान प्रांत में उम्मीद जिले प्रवेशिस्ट अगर श्रीशैलम मन सोमशील दाटन तरह तूर्प कनम नलमल अड़ो वेल्लिप अट मन को विजयवाड़ी नागार्जुन सागर विजयवाड़ प्रकाश बारे द्वारा बंगाखात में कलपोत नदी ने चूस्ते नदी अट इटू किमीटर 2 किमीटर् पैधि दट्टम अड़ेट తూర్పు కనుమల అలాగే ఉండేటివి పశ్చిమ కనుమల అట్లే ఉండేటివి మిగతా మైదాన ప్రాంత దక్కన్ ప్రాంతంలో కూడా దక్కన్ మైదానంలో కూడా అటువైపు ఇటువైపు పూర్తిగా దట్టమైన అడవులు ఉండేటివి నది కోత గురి కాకుండా ఆ అడవుల యొక్క ప్రభావం వల్లనే వర్షాలు వచ్చేటివి అడవులు మొత్తం అంతరించిపోవడం అడవులు కొట్టేయడం వల్ల వర్షాలు రావడం అనేది తగ్గిపోయింది వర్షాలు రావడం తగ్గిపోవడానికి కారణం అడవులు కొట్టేయడమే నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడమే తర్వాత ఏం చేశారంటే దాని వల్ల వర్షాలు రాకపోవడం నది మొత్తం కుచించుకపోయింది మొత్తం భూమి ఆక్రమణకు గురైంది తర్వాత ఆ పంటల్లో వరి పొలాలు రకరకాల పొలాలు వేసి పెస్టిసైడ్స్ వేసి లీటర్ల లీటర్ల పెస్టిసైడ్ వేసి మొత్తం నదిని మొత్తాన్ని కూడా ఏమంటారు విషపూరితంగా మార్చేసి ఈ పారిశ్రామిక వ్యర్థాలు ఓ చాలా ఇప్పుడు సాంగ్లీ పట్టణం గాని ఎందుకు మన జిల్లాలో నీ కర్నూలు పట్టణం దగ్గర కర్నూలు దగ్గర నీకు కర్నూలు అల్లంపూర్ దగ్గర ఎంత ఎంత పేపర్ మిల్ నుంచి సంబంధించి ఎంత ఎన్ని లీటర్ల చెత్త వచ్చి పడుతుంటది నదీ తీరంలో అన్ని పరిశ్రామిక వ్యర్థ పదార్థాలన్నీ కూడా లేకుంటే పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా నదిలో కలిపేయడము దాని పరిసరాల్లో ఉన్నటువంటి పొలాల నుంచి విషపూరితమైన క్రిమి సంహారక వ్యర్థాలన్నీ కూడా దాని కలిసిపోవడం వల్ల నదిలో అన్ని జీవరాశులు మొత్తం చనిపోయినాయి నేలంతా సారా నది సమీపంలోని నేల కూడా మొత్తం కూడా విషపూరితంగా మారిపోయింది మొత్తం నదిని మొత్తం చంపేసినాం మనం నదిని మొత్తం చంపేయడం వల్లనే దాని ప్రభావం మనమే పడింది ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి యాత్ర చేసి చాలా మంచి విషయాలు మీరు ప్రపంచానికి వెల్లడించారు అంటే భవిష్యత్తులో కూడా మీరు సిల్క్ రోడ్ లాంటి చాలా పెద్ద యాత్రకు కూడా తర్వాత యమున రివర్ వెంపడి గంగా వెంపడి కూడా చేస్తాననేటటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి భవిష్యత్తులో మీ యాత్ర కార్యాచరణ ఎలా ఉండవు భవిష్యత్తులో ఇంకా కొన్ని యాత్రలు చేయాలని ఒక ప్రిపరేషన్ నేను చేస్తా ఉన్నా ఒకటి కృష్ణయాత్ర అని తర్వాత కృష్ణయాత్ర ఇంకా కంటిన్యూ చేయాలని ఒకటి గోదావరి నది అంట మహానది గంగా నది వెంబడి తర్వాత నైలు నది అంట కొంత ప్రయాణం చేయాలని అమెజాన్ నది కొన్ని ఎల్లో రివర్ అంటే ప్రపంచంలో మనిషి యొక్క పుట్టుకకు మనిషి యొక్క నాగరికతకు ఆనవాలైనటువంటి నదుల వెంబడి కొంత నడవాలి దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పుస్తకాలు రాయాలనేది నా జీవిత ఆశయం కనుక ఆ ప్రయత్నంలో నేను అంతా కూడా థియరటికల్ వర్క్ అంతా చేసుకుంటూ ఉన్నాను భవిష్యత్తులో సమయం దొరికినప్పుడు అటువంటి యాత్రలు పూర్తి చేస్తాను ప్రత్యేకంగా సిల్క్ రోడ్ భారత్ యూరోప్లను కలిపి ప్రపంచానికి భారత్ని కలిపే సిల్క్ రోడ్ సిల్క్ రోడ్ అంటే మధ్య యుగాలలో యూరోప్ నుంచి ఆసియాను కలిపేటువంటి చైనాను భారత్కు ఉన్నటువంటి రోడ్ అది భూ రోడ్ భూ మార్గాన్ని సిల్క్
రోడ్ అంటారు. ఎక్కువగా చైనాకు సంబంధించిన సిల్క్ అక్కడి నుంచి యూరోప్ పోతుంది కనుక దానికి సిల్క్ రోడ్ అనే పేరు వచ్చింది. అది ఒక హైవే లాగా, అది భూభాగం భూమికి అంతటికి ఒక హైవే లాగా, మధ్యప్రదేశ్లో ఒక వెన్నపాము లాగా ఆ ప్రదేశంలో అనేక మంది వర్తకులు, వ్యాపారస్తులు, మతాన్ని వ్యాపించే వాళ్ళు, ఫిలాసఫర్స్ అందరూ కూడా వంటల ద్వారా, ఏనుగుల ద్వారా అక్కడ నుంచి ఇక్కడ వస్తు మార్పిడి, భావజాలాల మార్పిడి, మత మార్పిడి సమప్తము ఈ యొక్క పరిణామ క్రమం అంతా కూడా ఆ సిల్క్ రోడ్ నుంచే జరిగింది. కనుక సిల్క్ రోడ్ నుంచే మనకు ఇక్కడ వెనీస్ రోమ్ నుంచి మనకు బీజింగ్ వరకు ఉంటుంది. సిల్క్ రోడ్ రోమ్ నుంచి బీజింగ్ వరకు మొత్తం ఆ రోడ్ నుంచి మొత్తం ఆ మధ్యయుగాల్లో అనేక పరిణామాలకు అది తాస్కెంట్ కానీ బుఖారే కానీ మనకు అవన్నీ కూడా ఉజ్బెకిస్తాన్, కిర్జకిస్తాన్, ఈ పర్షియా నుంచి మన ఇండియా వైపు నుంచి వచ్చేసి మనకు చైనాకి వెళ్ళిపోతుంది అంతా కూడా. ఆ మార్గం నుంచే కానీ ఉయాన్సాంగ్ కానీ పాయ్యాల్ అంతా కూడా అనేక యాత్రికులు చేసింది. కనుక అది ఒక 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 మధ్య యుగాలలో ఒక యాత్ర విడిది కింద అది ఉన్నది. కనుక ఆనవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. కనుక వాళ్ళ వాళ్ళ అడుగుజాడల్లో ఎవరికైనా ఒక యాత్రికుని డ్రీమ్ ఏముంటుందంటే సిల్క్ రోడ్లో నడవాలి, సిల్క్ రోడ్లో ప్రయాణం చేయాలి, గత స్మృతులను మళ్ళీ ఒకసారి నెమరేసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో అడుగులు వేయాలనే కోరిక, అలాంటి కోరికనే నాలో కూడా ఉంది. కనుక భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆ యాత్ర కూడా చేయాలనే కోరిక నాకుంది. మీతో కలిసి టీఎస్ న్యూస్లో ప్రయాణం చేసింది మనకు అత్యంత సమీపంలో ఉన్న పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సన్నతి ప్రాంతం. సన్నతి అనేటటువంటిది అక్కడ బౌద్ధ సంగీతం నిర్వహించబడినటువంటి ప్రాంతం. ఆ సన్నతి ప్రయాణం యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి సార్? ఆ సన్నతి క్షేత్రంలో మీ ఎక్స్పీరియన్సెస్? బౌద్ధ ప్రస్థానంలో సన్నతికి ప్రత్యేక స్థానం ఉంది. మనకు సమీపంలోని కర్ణాటక జిల్లాలోని, కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా చితాపూర్ తాలూకాలోని కనగనహల్లి అనే గ్రామ సమీపంలోని ఈ గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అశోకుని కాలంలో అశోకుని పుత్రుడు మహేంద్ర, ఆయన బిడ్డ సంఘమిత్ర ఇద్దరు కూడా శ్రీలంకలో బౌద్ధాన్ని వ్యాప్తి చేసే క్రమంలో తిరుగు ప్రయాణంలో ఆ ప్రదేశానికి చేరుకొని ఆ భీమానది సమీపంలో ఈ ప్రదేశంలోనే బౌద్ధ సంగీతాన్ని దాదాపు 5,000 మంది బౌద్ధ భిక్షుల ఆధ్వర్యంలో ప్రపంచ దేశాల నుంచి అందరినీ బౌద్ధులందరినీ అక్కడికి ఆహ్వానించి అక్కడ పెద్ద సన్నిధిని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంగీతి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో మనం ఇప్పుడు పోయి చూస్తే అప్పుడు బౌద్ధానికి సంబంధించినటువంటి సమప్త సాహిత్యానికి సంబంధించిన చిత్రకళలందరూ కూడా, శిల్పకళలన్నీ కూడా మన బుద్ధుని జీవితంలో ముఖ్యమైన దశలు కానీ, తర్వాత బౌద్ధం యొక్క రకరకాల రచనలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇండియన్ వాళ్ళు, ఇండియన్ పురావస్తు శాఖ వాళ్ళు 17 ఎకరాలను వాళ్ళు స్వాధీనపరచుకొని దానంతా కూడా అభివృద్ధి చేసే క్రమంలో చాలా అద్భుతమైన ప్రదేశం. అది ప్రాచుర్యంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా చారిత్రక ప్రియులు ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాన్ని సందర్శిస్తే, ముఖ్యంగా అక్కడ అశోకుని కూడా, అశోకుని యొక్క 18వ శాసనం అక్కడ ఉంటుంది. అశోకుని పేరును సాధారణంగా అశోకుని యొక్క 80,000 శాసనాల్లో ఇక్కడ కూడా దేవానాం ప్రియ అనే పేరుతో ఉంటుంది, ప్రస్తావించబడుతుంది. కానీ ఈ సన్నతి శాసనంలో మాత్రం అశోకుని అశోక అనే పేరుతోనే ప్రస్తావించడం అనేది, అశోకుని జయ అశోక అనే పేరుతో అక్కడ ప్రస్తావన జరుగుతుంది. దానికి ప్రత్యేకత అది. అంటే ఆ శిల్పాలను చూస్తే మీకు ఏమనిపించింది సార్? అక్కడ అసలు ఆ కాలంలో వారి యొక్క భావజాలాన్ని, ఆ బౌద్ధ తత్వం ఏదైతే సమానత్వము, సౌభ్రాతత్వం ఏదైతే ఉందో ప్రజల్లోకి అప్పుడు 2,500 సంవత్సరాల కింద ఆ బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలను, ఆ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఎంత అద్భుతంగా చెక్కారు. ఎవరైనా సరే ఆ ప్రదేశాన్ని ఇట్లా మనం పర్యటిస్తే ఒక 100 పుస్తకాలు చదివినంత జ్ఞానం మనకు వస్తుంది. అంటే అంత అనిర్వచనమైనటువంటి అనుభూతికి మనలోనైతాం. అంత అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత బుద్ధుని యొక్క జీవిత కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా అక్కడ చిత్రీకరించారు. 200,000 చిత్రాలు మనకు అక్కడ కనపడతాయి. ప్రతి ఒక్కరు సందర్శించాల్సినటువంటి ప్రదేశం. దాన్ని సందర్శించడం అంటే మన గతాన్ని మనం చూసుకున్నట్టే మనకు అనిపిస్తుంటుంది. అంటే ఆ ప్రాంతాన్ని మరింత లోతుగా ఆవిష్కరించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు సార్? ఇంతవరకు మేము టీఎస్ న్యూస్తో మీతో కలిసిపోయిన మన ఇద్దరు ముగ్గురు పోయిన యాత్రనే తప్ప, వీలైతే 10-15 మంది ప్రముఖులతోనే ఒకసారి దాంతో ఒక డాక్యుమెంటరీ చేయాలనే కోరిక ఉంది. భవిష్యత్తులో అటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటే చేయాలనుకుంటున్నాం. అయితే సార్, ఇంకొక విషయం సార్, హంపి విజయనగరానికి సంబంధించినటువంటిది కూడా మీది ఒక మీ ప్లాన్లో ఉంది. అది ఎప్పుడు చేయబోతున్నారు? హంపికి సంబంధించినటువంటి ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. బహుశా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే హంపి విజయనగరం సంబంధించినటువంటి చారిత్రక డాక్యుమెంటేషన్ టీఎస్ న్యూస్ ఆధ్వర్యంలో ఒక మంచి విలువైన సమాచారాన్ని వెలుగులోకి తెస్తామని మాత్రం చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది
రమేష్ గౌడ్ గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ముఖ్యంగా మానవ జీవన గమనమంతా కూడా నది తీరా నది మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నదిని సంరక్షించుకోవాలనేటటువంటి విషయాల్లో చాలా విపత్ విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్ని నది ఎదుర్కొంటుంది కాబట్టి ఇలాంటి సంక్షుబ్ధ పరిస్థితుల నుంచి నదిని మనం రక్షించుకుంటేనే గనుక అంటే కేవలం కృష్ణననే కాదు భూమిపైన ఉన్న అన్ని నదుల్ని మానవ జాతి రక్షించుకుంటేనే ప్రకృతి సమతౌల్యం కాపాడుకుంటేనే భావితరాలు మనగడ సాగించగలుగుతాయి లేకపోతే భావితరాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందనేటటువంటి కఠోర వాస్తవాన్ని ఆయన గమనించానని చెప్పి చెప్తున్నారు ఆయన యాత్రలు మరిన్ని యాత్రలు ప్రపంచ మానవాళికి ఆయన యాత్రలు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ శివతో వెంకటేష్ టిఎస్ న్యూస్ మేబునార్.